33 జ్యోతి ఆమె బాబా ఆమె ద్వారా 33 పేజ్. ఈ 33 పేజీలో ఇవాళ ఎటువంటి సందేశాన్ని ఆ సమర్థ సద్గురు సాయినాథుడు మనకు అందిస్తున్నాడు మనమందరం వీక్షిద్దాం. నిజంగా ఇందులో మనం చూసినట్లయితే సాయిబాబా రూపురేఖలు అంటూ వచ్చింది. బాబా యొక్క గుణగణాలు వచ్చినాయి చూడండి. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతుము. వారు కష్టతరమైన సంసారమును జయించినవారు. శాంతియే వారి భూషణం. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తులకు ఇల్లు వంటి వారు, ఉదార స్వభావులు, సారములోని సారాంశము వంటి వారు, నశించు వస్తువులందు అభిమానము లేనివారు, ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమందే మునిగి ఉండేవారు. భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని గల వస్తువుల ఎందు అభిమానము లేనివారు. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు బీదవారు వారికి సమానమే. వారు మాన అవమానములను లెక్కించడి వారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండేటివారు. ఆటలు కాంచెడివారు, పాటలను వినిచుండెడివారు. కాని సమాధి స్థితి నుండి మరలు వారు కారు. ఎల్లప్పుడూ అల్లానామమును ఉచ్చరించేవారు. ప్రపంచమంతా మేలుకొన్నప్పుడు వారి యోగ నిద్ర ఎందు ఉండేవారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలుకువతో ఉండేటివారు. వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము. వారి ఆశ్రమము, వారి చర్యలు ఇదమిద్దముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒకచోటనే కూర్చుండున్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందల కొలది కథలు చెప్పుకున్నప్పటికీ మౌనము తప్పిడి వారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిలిచివారు. లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు కానీ చావడి వైపు కానీ పచారులు చేసేవారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగేడివారు. సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అనుకువా నమ్రత కలిగి అహంకారం లేక అందరినీ ఆనందింప చేయువారు అట్టివారు సాయిబాబా. నిజంగా బాబా యొక్క ఈ లక్షణాలన్నీ ఎందుకు ఈరోజు బాబా మనకి చెప్పిస్తున్నాడంటే, ఆయన బిడ్డలమైన మనమందరం కూడా ఈ లక్షణాలను పొందేందుకు ప్రయత్నం చేయాలి. అంటే ఇప్పుడు ఉన్నాయా లేవా అనేది నేను చెప్పటంలా, ఉన్నవాటిని ఇంకా పెంచుకోవాలి, లేని వాటిని తెచ్చుకోవాలి. అనుకోతో ఉండేవారు, అహంకారం లేకుండా ఉండేవారు, పేద ధనిక తేడా చూపేవారు కాదు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టేవారు, చెట్లకు నీరు పోసేవారు. ఎంత ప్రపంచము నిద్రపోతున్నప్పుడు ఆయన మెలకువతో ఉండేవాడట. అంటే అర్థమేమిటి? సర్వకాల సర్వావస్థలు ఎందు ఆయన మనల్ని కనిపెట్టుకొని ఉంటున్నాడు అని చెప్పటం ఇక్కడ. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఎవరు అధైర్యం అవసరంలా. ఆనందంగా ఉందాం, ధైర్యంగా జీవిద్దాం. సాయి కృపతో మనమందరం కూడా సుఖశాంతులతో ఉందాం. ఎట్టి విపత్కర పరిస్థితులు ఎదురైనా వాటిని అధిగమిస్తూ ముందుకు మనం వెళ్దాం. సురక్షితంగా ప్రయాణాన్ని సాయి వైపు సాగిద్దాం. రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానంలో ఆవిష్కరించబోతూ ఉన్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి. జై సాయినాథ్.